ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శరణు శరణమ్మారాణి, 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 శరణు శరణు శరణమ్మారాణి, శరణమ్మారాణి, శరణమ్మారాణి. సింగాలించు దానకొండ గంగా భవాని, గంగా భవాని, సింగాలించే దానకొండ గంగా భవాని, దేవి భవాని, సింగాలించు దానకొండ గంగా భవాని, గంగా భవాని, పంబాల కథ. మరి గంపల రాజయ్య, గంపల తిరుపతి, చేర్ల కుమారు, గంపల కిషోర్ లోనవెల్లి గ్రామం, సిర్పూర్ మండల్, ఆశీర్వాద్ కొమరవీం జిల్లా. మహాందాత 4వ భాగం ప్రారంభం. చేతుల దొరకాలని చెప్పి పుల్లల్లో బండారు వరంత వేగము పంచారు గురుమంత్రం చదివి అంగారు ఏడు వేసుకున్నాడు బ్రహ్మాని వేశామే మోదే అవతారం ఎత్తుకున్నది ఊత కొల్ల కట్ట శివదర్శం బయ దగ్గర పైడి పంచాంగల కట్ట పట్టుకొని ఆ తూర్పు తరపతి గట్ట వస్తున్నది ఎన్నారాయణంటాడు అయ్యి దేవి బ్రహ్మాడు అయ్యి కాశీ బ్రహ్మాడు అయ్యి కాశీ బ్రహ్మాడు అయ్యి దేవి అటువంటి వాయిక తూరు తెరపై నలుగురు జమలు కావాలన్నారు ఆ జమలు ఏమంటున్నారు అయ్యా బ్రాహ్మణయ్యా మీది ఎక్కడి దేశము ఏ రాజ్యము ఎన్ని కొరకు వచ్చినారు కుమారులారా మాది కాశీపట్నం ఉన్నది మాందత రాజుని చూసిపోదామని వస్తున్నా కొడుక నీకు గుర్రాలు కావన్నా ఏనుగులు కావాలన్నా ఒంటలు కావాలన్నా ముత్యాలు వరాలు టెంపుల్ రవరట్టాలు మాణిక్యాలు కావన్నా నాకు ముత్యాలు వరాలు ఏంటి బంగారం నాకు ఏమద్దయ్యా రాజు మాందతను చూసిపోదాం వచ్చినాను నాకు కొంచెం తోవియండి ఈ పడమటి దర్వాజ బంధు ఉత్తరం దర్వాజ బంధు దక్షిణ దర్వాజ బంధు ఈ తూర్పు దర్వాజ పట్టమంటి మేము పగలు రాత్రి రాత్రి పగలు కావాలన్నాము అచ్చగడే రాని బిచ్చగడే రాని జోగి సన్న శివరే కానీ అటువంటి వాయిక వర్ణం అంటే వర్ణము ఆ ముత్యాలంటే ముత్యాలు వరాలంటే వరాలు టెంపుల్ వరాలు మాణిక్యాలు వజ్రాలు లగ్నం కాలేదంటే లగ్నం చేసి తయారన్నాము కానీ అయోధ్య లోపలకు పోనీయం నాసుండి బ్రాహ్మణులు ఎవరైనా వచ్చినారా ఓ చాలా మంది వచ్చారు వస్తే ఏమని చెప్పినారా ఏం చెప్పలే తాత తండ్రులుగా నుంచనగానే నేను 4 పెద్ద గురువు ఉన్నాను కాబట్టి నాకు ఆ రాజు మాందత చిన్నగా చూసిపోదామని వచ్చినాను మేము ఎట్లా నమ్ముతాం మేము నమ్మం మరి ఎట్లా ఏదో చెప్తానంటే కదా బ్రాహ్మణయ్యను ఈ ముందు ముందు వచ్చేసి బట్ట మీద రాజు ఎవనిక మహారాజు అతని భార్య అనగానే ఆలివే దేవి ఉన్నది వాళ్ళు పుట్టుకొట్టు వాళ్ళు దియ్య తిరుపతి కాలశ్యని యాతని వాళ్ళకి సంతానం కలగలేదు అయితే ఒక నమ్మద్దయ్య వెనక రాజు ఏం చేసినాడు ఆ దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ తవసుపట్టి సంతర్పణం తీసుకొస్తాను చెప్పి ఆ యమనిక రాజు కారిన అడవిలో త్రియాట మార్గం అని వెళ్ళినాడు అప్పుడు ఏడుగురు ఆ దేవగల దొరికే సంతాన ఫలము ఈ యమనిక రాజు దొరికిపోయినది ఆ యమనిక రాజు ఏనాడు దాగినాడు రాజు కడుపు రాజు మందరాజు ఆ జన్మించిన నాకు తెలిసినది అని ముఖం చూస్తున్నాం వచ్చినాను నాకు కొంచెం తోవియండి సరే ఇక్కడ ముత్యాల కుర్చీ వేస్తున్నాము ఆ కుర్చీ పైన కూర్చోండు మా రాజుల వేటికి పోయి నువ్వు అన్నమాట పోయి తెల చెప్తాము అమ్మంట చెప్పమ్మంటే పోయావు అటువంటి ముత్యాల గురించి వేసినారు గురించి పైన భావనని కూర్చొని పెట్టినారు ఇక రాజుల భేటీకి కదా రాజుల భేటీకి కదా కాశీ నుంచి ఒక బ్రాహ్మణ వచ్చిండయ్యా నువ్వే విధంగా పుట్టినావో నీ
నీ భార్య ఏ విధంగా పుట్టిందో, ఇద్దరు కొడుకుల పట్టుకుని పేరు కూడా చెప్పినాడు. మీ నాయన గట పెద్ద గురు అట, నీకైతే ఇంకా అంతకు పెద్ద గురు. రమ్మంటే మీ యొక్క మీరు అందరు శిష్యులట, కాబట్టి ఉండమంటే ఉంటారట, పొమ్మంటే పోతారట. సరే, నా గురువు వెంకయ్య కొనారామూర్తి ఉన్నాడు. నా గురువు నేననే పచ్చన పల్లకల చేసుకుని కూసిన పెట్టి తీసుకురాపండి. అప్పుడు పట్టు ఉండవంక నలుగురు జమాలు ఏమి చేసినారు? పచ్చన పల్లకి పట్టుకొని గురువయ్యను పెట్టుకు ఏనాడు జరవచ్చినారు. ఆ గురువయ్యను పచ్చన పల్లకి లోపల కూసుండబెట్టినారు. రాజుల వేటికి తండ్రి గురువయ్యని తెచ్చిరి చూడు. అటువంటి వాక గురువైన తీసుకొచ్చినారు. అమ్మవారు వడబడు చూసేమంటున్నది. చూడు, నా గురువయ్యని వడబడు శరణాన్ని మొక్కుతున్నాడా? మొక్కుతలేడు. ఈయన యొక్క ధన ధనం కండ్ల చూస్తానని చెప్పినది. అమ్మవారు వాజిపాల శగతి మీద చుట్టే భావనయ్యా, లోపల చూస్తే అమ్మవారు వాజిపాల శగతి. అయ్యా రాజేంద్ర, ఈ తూర్పు దుల్లారాజుని పడబడు బల్లారాజులతోని, ఉత్తరం శంభవరాజులతోని, దక్కిన ధర్మరాజులతోని ఏందో చేతులకు గబల పట్టి గిట్టి గిట్టాన్ని గిట్లేస్తాను. అది ఏందయ్యా? ఏ బ్రాహ్మణి, నేను ఇష్టం తోటి బ్రహ్మత్వ వాడిని, శృతివేద్యటై జన్మించిన వాడిని, రాజవ్రగరమిని గాంధారతో నేను చూదమాడుతున్నాను, కాబట్టి చూదమంటలు దీన్ని అట్టనా? అవును, ఓడతానవా గెలుతానవా? ఓడేవాడిని కాదు కొడుక, ఇందరి తన పాక చూదాలి, నేనే గెలుచుకుంటున్నాను, కానీ నేను ఓడస్తాం కాను. పెద్ద మనిషిని రాలేరు ఆడబుద్ధి తంది నాకు. నేను ముసలవాడి, నేను ఆడబుద్ధి అవుతున్నాను. మాడనిచ్చావా బ్రాహ్మణి వాడా? నువ్వు నాతో చూద్దామాడతావా? నీకు ఏలుగురు ఆగుంగనం లేదు, నువ్వు నాతో చూద్దామాడతావా? నీకు ఏం కావాలి? నాకంటే చుక్కే తన భాగ్యం ఎక్కువండి, నేను చూద్దామాడనిస్తున్నాను, లేకపోతే ఆడనియను. అప్పుడు అమ్మవారు ఏమి చేసినది? ఎవరయ్యా మాందాత రాజా, గంగ జలపలపలకు ధనభాగ్యం ఉండాలని చెప్పి ఎల్లటిని సింగారించినారు. ఎల్లటి మీద సవాడోలు వేసి సవాడోలను మాందాత రాజు కూర్చున్నారు. బామనాన్ని పట్టుకొని వనంగానే గంగ బేటికి కదా గండు అయ్యలేరు. అమ్మవారు వనగానే బామనయ్య అవతారం ఎత్తుకొని గంగలో తన తన మెట్ట చూపుతున్నది. ఇక ముత్యాలు బారాలు కదా, తెంపులు రట్టాలు కదా, ఎండి బంగారమేమో, ఇక తొబ్బులు కరణాలు, ఆ టంబూలు డేరాలు, ఆ టంబూలు. గుర్రాలు పాడే బలు దండవు గదుపులు, లేగలు దుడ్డలు వడలు చూపుతున్నది. ముత్యాల వరాలు ఎండి బంగారం, తోటబొండి వేగ తోపులు కరణారు, నీళ్లు పెట్టి జెండలు అప్ దగ్గర చూపినది. రాజు మాందాత ఏమంటున్నాడు? నా ధనము కన్నా వేడబడు బామనే ధనం ఎక్కువ ఉన్నదని చెప్పి సంబురపడబుండి సంతోషపడ్డాడు. బామనయ్యా చూద్దాం పదు, బామనాన్ని పట్టుకొని అయ్యన అయోధ్య నగరం ఏడు జరవచ్చినారు. అటువంటి మాందాత రాజు అయ్యొక్కన బామనయ్య వనంగా ఏ విధంగా చూద్దామడుతున్నారు. ఇగో జల్ది కావాలి చూద్దాము, ఓ పాలు వేసేవాడు చూద్దాం కడదాం. నా సంపాదించుకున్న భాగ్యం నా ఏమో నాలుగు వాళ్ళు, నువ్వు పిచ్చ పండుకున్న భాగ్యం నీ మూడు వాళ్ళు. అటువంటి పాలు చేసుకున్నారు. రాజు మాందాత బంగారు కవి ముచ్చల మూటి పట్టినాడు. ఒరే బ్రాహ్మణి వాడ, ఇక భాగ్యం గట్టావు నీవు, ధనం భాగ్యం కట్టు మనగిన అటువంటి వారు దేవి బ్రాహ్మడు. ముచ్చాలు వరాలు ఎండి బంగారం, తోపులు కరణాలు, టంబులు డేరలు డౌ మీద కట్టినాడు. ఎగ్గిల గిల గవ్వాలు రాదు, గవ్వాలు గిలిపేరు రాదు, గవ్వాలు గిలిపేరు రాదు, తరి మీద పోసేరు ఏమి అయ్యా. ఈ ముత్యాల వల్ల ఏంటి బంగారం నేనే గెలిచినాను, ఏముంటావు జల్ది కట్టు. 7,00,000 గుర్రాలు పాడాపర్లు దండవు గదుపులు, అటువంటి లేగల దుడ్డల వరంగానే ఇక డౌ మీద పెట్టారు బ్రాహ్మణు. ఈ కాశీ బ్రహ్మాడు, అయ్యి దేవి బ్రహ్మాడు,
నేను చిన్నప్పటి నుంచి సాధుకున్న దడపాకి మొత్తం కట్టిన. సరే దేవి బంగారి గవ్వాలు చిత్తులే పడుతున్నాయి. బ్రాహ్మణ అయ్యే దగ్గర పడబడి ఏమి లేదు, ఈ సమయత పదార్థం లేదు. ఆఖరి మూడో అటువంటి చూద్దాం అనగానే అది ఊత కొల్ల కట్టే మగారి చెందే మగా పైడి పంచంగము అటావు మీద పెట్టాను అటావు మీద పెట్టాను పంచంగం ఏడో పెట్టినాడు. ఇంత ధనభాగ్యం గెలుచుకున్నా అవును. 7 లక్షల 8 10 లక్షల గుర్రాలు గెలుచుకున్నాను. ఈ యొక్క ఈ పంచాంగ గెలనా ఏనాడు గిలగిల గవ్వలకి దండ మీద పోసినాడు. రాజుల గవ్వలు ఎట్లా పడుతున్నాయి, ఇక బొత్తులే పడ్డాయి. రాజు మాందాత నాయన బోడస్తమైనాడు. కాబట్టి మాందాత రాజు ఏమంటున్నాడు, బ్రాహ్మణ ఈ జూదం నీకు వచ్చినది, ముసముసన ముత్యాల దేవి పగపగన పగడాలే దేవి అమ్మవారు వాజిపసి బ్రాహ్మణ అవతారం వేసుకొని ఏమంటున్నది మాందాత రాజా, జల్దిన గట్టు 7 లక్షల 7 10 లక్షల గుర్రాలు పాడే బరువులు చన్నపు గదువులు ముచ్చాల గుమ్ములు పగడాల గుమ్ములు అనగానే ఎండి బంగారము ఇక ఢావు మీద పెట్టాను రాజు. చేతుల గవ్వలు బట్టి గిలిగిలి గిలిపిదాన్ని పోసినాడు. బ్రాహ్మణి గవ్వలు ఇక చిత్తూలే పడ్డాయి. గెలుచుకున్నాడు హటవంటి రగరాజు మాందాత నాయన. ఇక 77 దేశాలు కదా 77 దేశాలు 67 రాజ్యాలు కదా 67 రాజ్యాలు అయ్యోజ్య నగరము అటావు మీద పెట్టాను అటావు మీద పెట్టాను అయ్యోజ్య నగరము అటావు మీద పెట్టాను అటావు మీద 77 దేశాలు 60 రాజ్యాలు చెప్పడం ముందు కల్లా కలియుగము ఎంత తన వటవండి రాజ్యం ఉన్నాదో. అయోధ్య నగరం ఎక్కేటి వెళ్ళటి ఎరుగు నాయన. రాజా కచ్చిరి మొత్తం టా మీద పెట్టిండు. ఏనాడు వటవండి గవ్వలు గిలిగిలి గిలిపికి దండి పోసినాడు. ఎవరు బ్రాహ్మణయ్య, ఇక బ్రాహ్మణయ్య గవ్వాలు కదా చిత్తూలే పడ్డాయి చూడు ఈ దేవి బ్రహ్మాడు అసూదంబు కలిసేను అసూదంబు కలిసేను రాజు మాందద ఓడస్తమైనాడు. మాందాత రాజా ఇంకేం కడతావు, ఏ బ్రాహ్మణి వాడా నాకేం తక్కువ లేదు, నా కొడుకుల మీద అటువంటి వాయక నాయన సొమ్ము కడుతున్నాను. నా ఇద్దరి కొడుకు సొమ్ము ఇద్దరు కొడుకుని కడుతున్నాను, మూటి బిడ్డలు తాకతుంటే అటువంటి వాయిక గెలుచుకో. అప్పుడు అటువంటి వాయిక ఇద్దరు కొడుకుల ఇద్దరి మీద సొమ్ము ఏనాడు కట్టినాడు. అటువంటి వాయిక దేవి బ్రాహ్మణుడు గిలిగిల గవ్వలు గెలిపి దాని మీద ఏనాడు పోసినాడు. అటువంటి బామనయ్య గవ్వలు చిత్తులు పడుతున్నాయి. దేవి బ్రాహ్మణుడు కదా దూతంబు గెలిసేది నా పాపాన భార్య దర్వార తల్లి నా భార్య ఉన్నది బామయ్య బలంగి దేవి
నీ భార్య ఇవ్వలంగిదేవి మీద సొంపు కట్టినవా, ఇవ్వలంగిదేవిని కూడా కట్టినవా, చేతుల గబలగట్టి గిలిగిలి గిలిపి దాని మీద ఏరిని పోసినాడు. బామనయ్య గబల చేతులు పడుతున్నాయి. కొడకా ఈ జూతం నాకు వచ్చినది, ఇక ఇంకేమి గడతావు నీవు. కొడకా నీ దగ్గర ఏమున్నది? ధనము పాయే, ధాన్యం పాయే, పశు పదార్థ పాయే, ఎండి బంగారం తోపులు, కరుణాలు, టంబుల డేరులు, అయోధ్య నగరము. నీ కొడుకు మీద సొమ్ము కొడుకులో ఓడస్థమైన, నీ భార్య మీద సొమ్ము భార్యను ఓడస్థమైన, ఇంకేమైనా ఉన్నది? ఈ సమయం పదార్థం లేదు. కొడక ఒక మాట అంటే ఇట్టావా, ఒక చెంబుల నీళ్ళుదే అలా కొద్ది బెల్ల వేయి, సత్యాన మొక్కవురా రాజా, సాకబోయ్యవురా నాకు, సత్యాన మొక్కు సాకబోయి ఇది అంతా తెలివిస్తూ వాక్యమానంగానే దండివాడు మాందత రాజు, మోటువాడు మాందత కాదా, మొగులి మాందత కాదా. ఇటువంటి పాపగారి నాకు తెలిసేటువంటి అయోధ్య నగరం రానియకపోదు. నారాయణమూర్తి అని నమ్ముకున్నానని చెప్పినాడు. గడగడ గడగడ గాథ పెట్టినాడు. గాథ పెట్టినటువంటి ఏం చెప్తావు? ఈ సమయంలో పదార్థం లేకపోయే ప్రధానియే, ఈ మాందాత రాజుని, ఈ ఇవలాంగిదేవిని ఇద్దరు కొడుకుల పట్టమంటే వాయిక ఊరెళ్ళ కొట్టాలి. అప్పుడు వాయిక ఇన్ని రోజులు పట్ట మాందాత రాజు రాజ్యం ఉండేను, ఇప్పుడు దేవి బ్రాహ్మణయ్య రాజ్యమైనది, ఆయన రాజు అయిపోయింది అని చెప్పి నలుగురు జమలు ఏమి చేసినారు? అటువంటి వాయిక రగరాజు మాందాతరని, బామయ్య ఇవలాంగిదేవి ఇద్దరు కొడుకులని కలికి గాంధారి అల్లా ఊరెళ్ళ ఒట్టిరి తండ్రి, కలికి గాంధారి మాందరి ఏడు ఊరెళ్ళ కొట్టినారు. కారండ వడిలో వడబడి వెళ్ళిపోతున్నారు. కారణ పడి వెళ్ళిపోంగ అమ్మవారి కండ్ల చూసినది. పొమ్మంటి పడు కూడా కారణ పడు వెళ్ళిపోతున్నాడు. నేను ఇక్కడ అయోధ్య నగరం లోపల ఉండి నాకు ఏం చెయ్యాలి? అచ్చిన పడ శరణాన్ని దండం కోరకందుకు అడు శరణాన్ని మొగ్గుతే నాకెంతో ఆనందం అని చెప్పి వానికి అటువంటి వనవాసం వస్తే నాకు కూడా వనవాసం వచ్చిందని చెప్పి రాధువుల ఎంబాడి ఎట్ల మొక్కలని చెప్పి కొల్ల బండారు వాళ్ళంత వేగము పంచారు గురు మంత్రం చదివి అమ్మవారు బాధిపల్ల శక్తి నాయన ఇక ఇద్దరి కొడుకుల మీద దూషించి కొట్టేరు దేవి, దూషించి కొట్టేరు ముఖ్యమంత బండీ ఇద్దరు కొడుకుల మీద దూషించాడు కొట్టిందు. ఇద్దరు కొడుకుల కట్టబండి బాయ్ ఎక్కడ వాగలైతున్నది. అమ్మ మాకు వాగతరం కదని చెప్పాం కానీ కొడుకులారా అయోధ్య నగరంలో ఉండాక అటువంటి వైపు మీరు తెల్లని వర్ణము తేనె శరకరతో అంట ప్రాగలు చేసి పెడితే మీరు అనుమగించినారు. ఇలా వనవాసం వచ్చింది కుమారేక, ఆకు పురుషు అనుభవించుకుంటే వెళ్ళిపోదామని చెప్పినారు. ఈ చైత్ర వశకమెండల అటువంటి వైపు పాలపాలు మొర్రి పాలు తిరిగి పొలములు ఉంటాయి కుమారేక, పోదాము తినుకుంటామని చెప్పినారు. చెట్టు కొక్కలు కదా గుట్టా కొక్కలు, అక్కడ పట్టబడుతునికి పొలము లేకపాయే, పాల వృక్షం అంటే వైకన్నానే ఉరుకుతున్నారు. పాల పన్ను మర్రి పన్ను లేకపాయే, ఆకలి చేత వంగోలిస్తున్నారు. అయ్యో చెట్టులు గుట్టలకు కడుచోది ఎవరు కానరానని చెప్పి అప్పుడు అమ్మవారు వాది పల సగతి ముత్యమంత పండది కారణ పడవి లేదు కొట్టినాదు. బాలమామిడి అవుతారా మేమో, చెట్టాయి పుట్టింది తల్లి, బావిలో
మామిడి వైక వృక్షం అయ్యారని జన్మించినాదు. తూర్పు ఒక మండపైంది, పడమటి దిక్కున ఒక మండపైనాది, దక్షిణాది ఒక మండ, ఉత్తరాది ఒక మండ, కింది నాలుగు మండలు పండు ఫలాలు లేకపాయే. సుందర సూర్య మండలం ఒక ఫలం పోయినాది, దానికి ఐదు ఫలములు గావించుకుని అమ్మవారు పడమండి కేవలం ఉండదు. ఆ ఇద్దరు కొడుకులు వచ్చి ఏమంటున్నారు, అన్నయ్యా ఈ మన తోటల పొలం ఉన్నట్టు మామిడి వృక్షం ఉన్నది, ఈ చెట్టు ఎక్కుతావా? నవల కాదు తమ్ముడు, నవల కాదు అంటే నవల కాదు, మన నాయనని పట్టుకోండి బయటికి పోదామని చెప్పి నాయన బయటికి వచ్చి వైఖరి నాయనని పట్టుకోండి బయటి వచ్చి ఏమంటున్నారు, నాయన మన పొయ్యతో లోపల బాలమ్మ వృక్షం ఉన్నది, ఆ వృక్షానికి పండు పొలాలు ఉన్నాయి, మా కోసించవరా. అప్పుడు రంగరాజు మాట్లాడుతున్నాయన, వృక్షాలు బయటికి వచ్చినాదు, కింద నుంచి మీ దగ్గర చూసాడు, చూడు వృక్షం అటువంటి ఎంత వృక్షం ఉన్నదో, నాలుగు మండలి పండు పొలాలు లేవు, మీద శుక్ల సూర్య మండలం ఒక మండ మీద ఆ మండకు ఐదు పొలములు ఉన్నాయి, ఎట్ట చేయాలని చెప్పి నల్ల గొంగడి చేసి పర్రాన్ని చేరిండు, కాళ్ళకు బేటు వేసి నడుముకు ముస్తవ కట్టిండు, గమ్ముల వాడు ఎట్ట వెక్తాడు తాడి చెట్టు, ఇవ్వంగా రాదు కాదా చెట్టైనా ఎక్కేను రాదు, సగందూరం పోయి ముస్తావులు దారి పడుముడు కింద పడుతున్నాడు, ఏడు ముళ్ళ మాంతా మూడు ముళ్ళ జాతి గలవాడు, అటువంటి వాయిక చెట్టుని అమర పట్టినాడు, పాకుకుంటానే కాదు అర్రాదు అయ్య గనుడు మాందాత కాదు అర్రాదు మాందాత కాదు, అటువంటి వాయక్క నాయన నాలుగు మండలం ఎక్కినాడు, నాలుగు మండలాల కూసమని నడుమ ఆ మండ పట్టి లగాంచి గుంజిండు, ఆయన బలము చేత రెండు ఫలములు కింద పడ్డాయి, ఇద్దరు కొడుకులు ఆనభగించినారు. అమ్మాయి వలంగిదేవి నీ కడుపెవరు చూడాలి, ఒక కంటికి తీసిన ఫలం కోసేస్తున్నాను నువ్వు కొంగు పట్టుకోని చెప్పినాడు. ఏనాడు ఫలం కోసి వేసినాడు, ఆ ఫలము లోపల తండ్రి పురుగులు మళ్ళారు చూడు, ఆ ఫలము లోపల పురుగులు మల్లెలు ఉన్నాయి, మళ్ళొక్క ఫలం ఎత్తనాయన శివు రక్తం శివు శివు ఉన్నది, ఇక ఒక్కటే వడవుని ఫలం ఉన్నది. అయ్యా నీ కొడుకుల కడుపు చూసినావు, నా కడుపు చూసినావు, నాకు అనుభవం కాలేదు, నీకన్నా నా అనుభవం అయితే ఉండవచ్చు, ఆ వృక్షం మీద ఆ ఫలం పలుగొట్టుకొని అనుభవించాలని చెప్పిన అది, ఆ వృక్షం మీద వడవుని వాయిక ఫలము పలుగొట్టే వరకు ఇక దురు దురు భాసాన పండు లోపాల నీ కనుభవం కాలేదు నా కనుభవం కాలేదమ్మా, ఇద్దరు కొడుకుల కనుభవ అనుభవమైనది, మన వాసం వచ్చిన రండి పోదాము మనము, అడవి పాడు మందు క్షత్రియ మధ్యాహ్న మందు, అడవి కారణ పడుపులు వెళ్ళి పొంగ అమ్మవారి కళ్ళ చూసినది, ఎట్లయితే నాకు శరణం మొక్కనని చెప్పి దశావతలు పడమార్చి రాజులు వచ్చే తోవ లోపల ఇక మేక పిల్ల అవుతార మేమో, ఆ మేక పిల్ల అవుతారము అయ్యి దేవి కంటేను అయ్యి మాయ కంటేను, మేక పిల్ల అవుతారం కట్టి అటువంటి వైక సంగు సంగు దునుకుంటున్నది, రాజు మాందాత చూసి ఏమంటున్నాడు, అమ్మాయి వలంగిదేవి ఇది పెద్ద పుల్ల శివమ్మ గుడ్డెనగా జనక ఇది యాదుల దగ్గర ఉండేది, ఆ మేకపిల్ల అంటున్నారు దీన్ని. మరి ఆ మేకపిల్లని ఎవరు అనభగిస్తారా? మదమాసం మన పనికి రాదయ్యా. ఎందుకు? కాపు వాళ్ళ కలుజులు అనగానే ఇట్లాంటి వాళ్ళు తింటారు, కానీ మదమాసం మనకు పనికిరాదు. మనం తింటే మన సచ్చిపోతాం, మన పాలకుల కోతన పాడైపోతున్నది, అంశం నిరసం అవుతున్నది. మరి ఆకలిగా ఏం చెప్తావు పానంబంగ, నువ్వు తినకుండా తినకపోతేవమ్మా, నా ఇద్దరు కొడుకులు నేను అనుభవిస్తానని చెప్పి ఇక దగ్గారి కాశాలు తండ్రివాడు ఎత్తు గుట్టాలు ఏనుగంత పంటారు
ఎత్తే దుబండలు వడిగానే ఆ మేక పిల్లయట రాదు కూడా వట్టిన పోతున్నాడు. మరి తింటాడా తింటాడా? ఈయన ఒక పరీక్ష చూస్తానని చెప్పి ఆ జీవనం మొదలుపెట్టి ఆ మేక పిల్ల చెత్తవారేసి వాటి వెళ్ళిపోయినాడు. అవునవును, రాజు మాంత దొరుకుతావా చేయమంటున్నాడు. రాయికో రంపకు తలకి ఇది చచ్చింది అంతేం చచ్చినా, ఇంత తింటే వనప అటువంటి వైక వనవాసం పోతానని చెప్పినాడు. మేక పిల్లడి అటువంటి నాయనా ఏనాడు బాల పెట్టి తీసుకువచ్చినాడు, మేక పిల్లని జీవాంశం చేసినాడు. కష్టం లోపల పడ్డ వైకిన వగ్ని తెచ్చినాడు, కుండ లోపల ఏనాడు పెట్టినాడు. దేవి కన్నులా చూసే మాయా కన్నుల చూసే దేవి కన్నులా చూసే మాయా కన్నుల వీడు మతమాసం తింటాడు వైకన్న, ఈ పాలకుల గోత్ర పాడైపోతుంది. ఈ కథ అనగానే గంపల రాజయ్య, గంపల తిరుపతి, గంపల కిషోర్, చేర్ల కుమారు, గ్రామం అనగా లోనివెలి గ్రామం, సిర్పూర్ మండల్, ఆసిఫాబాద్ జిల్లా. ఇది నాలుగో భాగం. అంకద రాజన మంగళము శృంగార జంగమలింగ మంగళము. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా